హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అమ్మ ఒడి పథకంపై జగన్ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అని చర్చోపచర్చలకు దారితీసింది. అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం నుండి ఓ స్పష్టత వచ్చింది. అమ్మ ఒడి పథకం తమ పిల్లలకు బడికి పంపే ప్రతి తల్లికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కూడా ఓ మెలిక పెట్టినట్టు తెలుస్తుంది. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, మీరు కానీ ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాదయాత్రలో అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి అమ్మ ఒడి పథకం. ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి జనవరి 26వ తేదీన 15,000 నేరుగా వారి ఖాతాలోకి వస్తాయని తెలిపారు. అయితే ఈ పథకంపై మొదట్లో స్పష్టత కొరవైంది. దీంతో పథకంపై పలు సందేహాలు, అపోహలు తెర మీదకు వచ్చాయి. అయితే నవరత్నాల్లోని మొదటి రత్నంతోనే జగన్ ప్రభుత్వం నీరుగారుస్తుందనే విమర్శలు ఇటు ప్రతిపక్షంలోనూ అటు ప్రజల్లోనూ చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి అర్హులైన పేద తల్లి తమ బిడ్డను ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకం వర్తిస్తుందంటూ స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక మెలిక ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు జగన్. ఈ పథకంలో ఎలాంటి అపోహలు, అనుమానాలు లేవని, బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలను కూడా మెరుగుపరిచేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఇవ్వాలని జగన్ అధికారులని ఆదేశించారు. ఇక అమ్మ ఒడి పథకం అమలుకు ప్రతి తల్లికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అని తెలుస్తుంది. అయితే పాదయాత్ర సందర్భంగా పిల్లలను స్కూల్కి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. అయితే కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్న తల్లికి మాత్రమే పథకం అమలు చేస్తారా, లేదా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం అమలు చేస్తారా అని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి.